ఎస్ రైట్ నౌ తెలంగాణలో టీటీడీపీ పరిస్థితి ఏంటి? మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటు దక్కింది, ఆ తర్వాత అంటే ఇప్పటివరకు నిన్నటి వరకు కూడా జంప్ జిలానీలు పుట్టుకొస్తూనే ఉన్నారు టీటీడీపీలో. మరి ప్రస్తుతం ఏం జరగబోతోంది టీటీడీపీకి సంబంధించి? మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు, అలాగే ప్రజాపతి దాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ విషయంపై వీరితో చర్చిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. దుర్గాప్రసాద్ గారు, ఏం జరగబోతోంది? 15 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 10 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లేఖ కూడా రాశారు, ఇవాళ ఖచ్చితంగా మమ్మల్ని విలీనం చేసుకోవచ్చు, మీరు చేయండి, ఒక రాజ్యాంగం అధికరణం అవన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఏం జరగబోతోంది? ఈ 5గురైనా ఉంటారా? 5గురు ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతోటే పార్టీ ఉంది అనుకోవటం చాలా దురదృష్టకరం. అది అయితే వాళ్ళకు నచ్చినప్పుడు నచ్చినట్టుగా చట్టాలను చెప్పడం, వాళ్ళకు నచ్చినట్టుగా చట్టాలతో మాట్లాడటం, చట్టాలు ఇట్లా ఉన్నాయని చెప్పటం, చట్టం ఏం చెప్తుందో తెలుస్తలేదా, ఈరోజు రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుస్తలేదా. ఇవాళ అనేకమైనటువంటి ఉదాహరణలు దేశంలో జరిగినాయి. ఇవాళ ముఖ్యంగా ఇవాళ వాళ్ళు ఎవరైతే పార్టీ నుంచి మేము ఎవరినైతే బహిష్కరించామో వాళ్ళంతా పోయి మేము ఇవాళ పార్టీని విలీనం చేస్తున్నామనే పదం వాడటం చాలా దురదృష్టకరమైంది. రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఈరోజు. ఇవాళ అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇదే సన్నివేశం జరిగింది. బీఎస్పీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో జాయిన్ అయినప్పుడు ఆ రోజు కూడా మాయావతి అబ్జెక్షన్ చెప్తూ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ పార్టీకి ఒక అనుబంధ సంస్థల్లాగా ఉంటాయి. ఎప్పుడైతే పార్టీ మెర్జ్ అయితేనో మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి 10th షెడ్యూల్ ఏదైతే ఉందో, 2:1 అనేది ఏదైతే ఉందో, ఖచ్చితంగా పార్టీ గురించి చెప్పింది. పార్టీ గురించి, పార్టీ విలీనం జరగాలంటే ఆ పార్టీ మొత్తం కూడా పార్టీలో 50% కాదు, పార్టీ రికగ్నైజ్ అయినటువంటి పార్టీ ఇంకో పార్టీలో కలిసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కలిపితేనే పార్టీ కదా. ప్రజాప్రతినిధులు అనేది పార్టీకి ఒక అనుబంధ సంఘం లాంటిదే. పార్టీలలో మా దాంట్లో ఎన్నో అనుబంధ సంఘాలు ఉంటాయి, అనేకమైన గ్రూపులు ఉంటాయి. పార్టీలో ఉండేటువంటి యూత్ అని చెప్పి, టీఎన్టీయూసీ అని చెప్పి, అట్లే అధికారంలో ఎమ్మెల్యేలుగా కాబడ్డటువంటి వాళ్ళు కానీ ఎంపీలుగా కాబడ్డటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కూడా పార్టీకి ఒక అనుబంధ సంఘం లాంటి వాళ్ళే. కాకపోతే వాళ్ళు ఎలక్ట్రల్ రోల్లో ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళు చట్టసభల్లో ఉంటున్నారు. కాబట్టి మనకు ముఖ్యంగా యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడైతే దీన్ని మార్పు చేశారో, ఈ భారతదేశంలో రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ ఎప్పుడైతే, నన్ను కంప్లీట్ చేయను, నేను అన్ని వాటికి చెప్తా ఆన్సర్ చెప్తాను. ఇవాళ ముఖ్యంగా 2/3 మెజారిటీ తోటి ఉన్నప్పుడు మళ్ళా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని కొంత ఇది చేసుకొని సంక్షోభం వస్తుందని చెప్పి మళ్ళా ఒక అమెండ్మెంట్ జరిగింది. 91కి అమెండ్మెంట్ జరిగింది. అమెండ్మెంట్లో వెరీ క్లారిటీగా చెప్పినారు, అది కేవలం ఒక్క సభ్యుడు కాదు, ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పార్లమెంటరీ ప్రొసీజర్లో ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీ సభ్యులు కానీ ఎవరైనా సరే వదిలి వేరే పార్టీలోకి పోయినప్పుడు పార్టీ మెర్జ్ అయితే తప్ప వాళ్ళు కావడానికి వెళ్ళలేదు, అదర్వైజ్ దే ఆర్ డిస్క్వాలిఫైడ్. డెఫినెట్ గా విలీనం అనే ప్రసక్తి లేదు అందులో, పార్టీ విలీనం అనే ప్రసక్తి లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను, ఇవాళ ప్రజా చెప్తారు, ఇవాళ ప్రజారాజ్యం పార్టీ ఉదాహరణకు తీసుకుందాం. ప్రజారాజ్య పార్టీని మొత్తాన్ని పార్టీని విలీనం చేసిన తర్వాత శోభనాగిరెడ్డి గారి ఉదాహరణ ఉంది, ఆమె నేను ఎమ్మెల్యేగా కొనసాగుతానంటే ఇండివిజువాలిటీ ఇచ్చినారు, మనకు మన కళ్ళ ముందే జరుగుతా ఉంది. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందుకనే తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో లేదు. కేసీఆర్ ఒక రాసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ నడుపుతున్నా. ఇక్కడ ఇంకో విషయం, పార్టీ విషయానికి వస్తే ప్రతిసారి మీడియా కూడా పార్టీ అంటే ఇవాళ ఎమ్మెల్యేలతోటే పార్టీ ఉంటుందండి. ఈ తెలుగుదేశం పార్టీ 34 సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎంతో మంది తయారు చేశాం, ఎంతో మంది పదవులు అనుభవించారు, ఎంతో మంది పార్టీ మారారు. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, 42 మందితో ప్రతిపక్షంలో ఉన్నాం, 92 మందితో ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ అధికారంలోకి వచ్చాం. అయితే టీఆర్ఎస్ పార్టీ ఏదో కలియుగం ఉన్నంతకాలం అధికారంలో ఉంటుంది, ఇక పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఈ రాజ్యాన్ని ఏల్తుంది అనేది చాలా అది దురదృష్టకరమైన విషయం. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, ఇవాళ భారతదేశ రాజకీయాలు చూస్తే ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో 26 సీట్లతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలోకి రాదు, చెల్లు చీటి అని అన్నారు రాజకీయ మేధావులు, అన్నారు చాలా మంది పార్టీలు వాళ్ళు కూడా అన్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏదైనా నన్ను కంప్లీట్ చేయండి, ఇదే కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో కూడా 445 సీట్లు రాజీవ్ గాంధీ పీరియడ్లో వచ్చినప్పుడు, తర్వాత ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంటే రాజకీయాల్లో ప్రజల యొక్క మూడు
ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన వాటిని బట్టి మూడు ఎప్పుడైనా ఒక్కసారి అధికారం ఉంది కదా అని చెప్పి నేనేమంటే పోయిన నాయకులందరూ కూడా మేము పార్టీని పార్టీని కాపాడటం కాదు, ఇవాళ పోయిన నాయకులంతా పార్టీని కాపాడటం కాదు, తమను తాము ఉద్ధరించుకోవడానికి పోయినారు. ఇవాళ పార్టీని వాళ్ళు ఉద్ధరించిన తెలుగుదేశం పార్టీకి 10 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటాం మేము, మేము ఇంకా లీడర్లను తయారు చేసుకుంటాం, మా దాంట్లో కొత్త రక్తం వస్తుంది. రేపు 2019లో నూతన ఉత్తేజంతో మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ప్రజాపక్షాన పోరాటం చేస్తాం. శ్రీనివాస్ గారు, ఏమిటి అసలు ఈ ఐదుగురు కూడా ఉండనివరా? ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మొత్తానికి ఏదో ఒక పేరు పెట్టండి దానికి, మొత్తం అంతా కూడా వచ్చేస్తున్నారు, ఎందుకని ఇలా జరుగుతోంది? దీనికి సంబంధించి టీఆర్ఎస్ ఏం చెప్తుంది అసలు? ఆపరేషన్ ఆకర్ష్ అనే బదులు ఆపరేషన్ వికర్ష్ అంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ పార్టీ మీద విశ్వాసం పోయి ఆ నాయకుడి మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళు ఇక్కడ ఒక రకమైనటువంటి విశ్వాసం ఈ తెలంగాణ అభివృద్ధి ఈ ముఖ్యమంత్రి గారి కనుసనల్లో జరుగుతూ ఉంది, వారు చాలా చక్కగా ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఒక విశ్వాసంతో అక్కడ అవిశ్వాసం, ఈ నాయకుని మీద విశ్వాసం పెరుగుతూ ఉంది. ఆ రకంగా మనం అనలైజ్ చేసుకుంటే కొద్ది పాజిటివ్ సెన్స్ ప్రజల్లోకి పంపించాం. ఇంకా వారు అన్నట్టు సరే మనం మైకాసురులాగా ఎన్నైనా చెప్పవచ్చు, మనం దానికి ఇది కాదు, కానీ వారు చెప్తున్నప్పుడు ప్రజలు ఎమ్మెల్యేలేనా పార్టీ అంటే, అంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు లేరా పార్టీకి? ఉన్నారా ప్రజలు ఈరోజు? ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ అంటే మినీ తెలంగాణ. ఈరోజు 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో ఈరోజు దాదాపు 70 లక్షల ఓటింగ్ ఉన్నటువంటి సరళిలో మీకు ఒక్క సీటు దక్కిన తర్వాత ప్లీజ్ ప్లీజ్ అన్న, నేను మీరు వద్దు అసలు ఏవి పాయింట్ ఆఫ్ ఆర్డర్ వద్దు ఏవద్దు, ఒక్క నిమిషం ఇది చూస్తారు ప్లీజ్, ప్రజలు గమనిస్తా ఉన్నారు. సరే మీరు ఫ్రస్ట్రేషన్ నుండి మాట్లాడితే నేను వదిలేస్తాను, మీరు ఇష్టం. ఫ్రస్ట్రేషన్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో 70 లక్షల ఓటర్ 74 లక్షలు ఉన్నటువంటి ఓటర్స్ లో మీకు వచ్చింది 14 లక్షల 50 వేలు మాత్రమే, 10% ఓటింగ్ తోటి వాళ్ళ మీరు అంటే మిగతా 64 ప్రజాస్వామ్యంలో మేము కాదట్లా, కానీ ఈ గెలుపుని తీసుకొని మీరు మొత్తం యావత్ గ్రేటర్ మొత్తం కూడా మా వెనక 60 లక్షల మంది ప్రజానికానికి మీరు ఏం ఆన్సర్ చెప్పబోతున్నారు? వచ్చింది ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్టే, కానీ మీరు కొన్ని మౌలిక విలువలు ఉంటాయి కదా దీంట్లో. ప్రజలు తెలుగుదేశం పార్టీ నోటికి ప్లాస్టర్ వేశారు, కానీ లీడర్స్ ఏమో ఈ రకంగా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి మనం గమనించాలి, ప్రజా సరళిని కూడా గమనించాలి. నిన్నే కదా ఓటింగ్ అయ్యింది, ఈ రోజు ఏ రకమైన ఫలితాలు వచ్చినాయి, కొద్దిగా మనం తగ్గుదాం అనే ఇది కూడా లేకుండా ఇంకా మేము ఓడిపోయినా గెలిచినాం అనే విధంగా మాట్లాడితే కనీసం స్పోర్టివ్ గా ఉండాలి కదా. మైదానంలో ఓడిన వాళ్ళు కూడా కేవలం వాళ్ళకి మద్దతు ఇచ్చినందుకే మీ వాళ్ళందరూ స్పీకర్ పోడియం చుట్టూ కూర్చొని నానా యాగి చేసి నానా హంగామా చేశారు, మరి ఇప్పుడు వీళ్ళందరూ మీ దగ్గరకు వస్తున్నారు, మీ పరిస్థితి ఆ రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి స్వయంగా పుట్టినటువంటిది, కొత్తగా కేసీఆర్ గారు మదిలో నుండి పుట్టినటువంటి పార్టీ తెరాస, జెండా కూడా కొత్తదే, పార్టీ కూడా కొత్తదే. వారి చిత్రపటం కేసీఆర్ గారిది పెట్టుకొని మేము ప్రజల్లోకి పోయినాం. వారి నాయకుల్లాగా ఎన్టీ రామారావుని కూలదోసి పార్టీని స్ప్లిట్ చేసి చీలిక వర్గంతో ముఖ్యమంత్రి కాలేదు, చీలిక వర్గంతో కోటుకు పోయి పార్టీని సాధించలేదు, కోట్లల్లోకి పోయి ఎన్టీ రామారావు గారు కనీసం తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్ ని 30,000 రూపాయలు ఉంటే బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి అన్నగారి గుండెని క్షోభకు గురి చేసి వారిని ఆ రకంగా ఆ రోజు చనిపోవడానికి కారణం ఏంటండి? వారు స్థాపించిన పార్టీ ఎందుకు స్థాపించారు? తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం నుండి వ్యవహార శైలి కూడా ఇప్పుడు వారి నాయకుడు మా నాయకుడు, వారి పార్టీ మా పార్టీ, ఈ రకంగా అనలైజ్ చేసుకుంటే బాగుంటది. అసలు వాళ్ళ పార్టీ ఏ రకంగా పుట్టింది, ఆ తర్వాత ఎవరి చేతిలోకి పోయింది, ఏ రకంగా పోయింది, లేదు మా పార్టీ ఏ రకంగా పుట్టింది, ఎవరి చేతిలో ఉంది, చర్చిద్దామంటే చర్చిద్దాం, ఏది నైతికం ఏది అనైతికం మాట్లాడదాం. 100% సాధ్యం. కాన్స్టిట్యూషన్ మీకు క్లియర్ గా మీకు వారు వినకపోతే రేవంత్ రెడ్డి గారికి తెలియకపోయినా వీరు వినకపోయినా ఎక్స్ప్రెస్ టీవీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ 4th వారు చెప్పిన ప్రొవిజన్ కరెక్ట్, చాప్టర్ 5 లో
పదో షెడ్యూల్ చాప్టర్ ఫైవ్ లో కాన్స్టిట్యూషన్ లో 91st అమెండ్మెంట్ తర్వాత 2/3 గురించి క్లియర్ గా చెప్పింది. మీరు 52nd అమెండ్మెంట్ తీసుకుంటే గనుక అది 1/3 అనింది. 2003లో 2/3 మెజారిటీ ఉంటే మెర్జర్ అవకాశం ఉందని అన్నారు. ఈ రోజు చూడండి, ప్రొవిజన్స్ హావ్ బీన్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ది మెర్జర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ నో డిస్క్వాలిఫికేషన్ వుడ్ బి ఇన్కర్డ్ వెన్ ఎ లెజిస్లేచర్ పార్టీ డిసైడ్స్ టు మెర్జ్ విత్ అనదర్ పార్టీ అండ్ సచ్ డిసిషన్ ఇస్ సపోర్టెడ్ బై నాట్ లెస్ దాన్ 2/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్. అది కాకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ టీడీఎల్పి లీడర్ ఎవరు అంటే, యాజ్ అండ్ టుడే ఈ మినిట్ వరకు కూడా టీడీఎల్పి లీడర్ ఎవరు రేవంత్ రెడ్డి కాదండి. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు టీడీఎల్పి లీడరే స్వయంగా పోయి స్పీకర్ కు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ దే మీరు తీసుకున్నట్టయితే నాయన, అది గవర్నమెంట్ అంతా నడిపించేంత వరకు పెండింగ్ ఉంది. ఎప్పుడు సూపర్ స్పీకర్ దగ్గర స్పీకర్ దగ్గర జనరల్ గా ఇవన్నీ ఎలా ఉంటాయంటే, స్పీకర్ దగ్గర ఇష్యూ పెండింగ్ ఉన్నప్పుడు ఏమి చేయలేవండి కోర్టులు కూడా. స్పీకర్ డిస్పోజల్ చేసిన తర్వాత ఆ తర్వాత కోర్ట్స్ ఎంటర్టైన్ చేస్తాయి. ఆ రకంగా ఉత్తరప్రదేశ్ కూడా అపెక్స్ కోర్టు కి లాస్ట్ టెన్యూర్ అంతా వాళ్ళు కావాల్సిందంతా చేసిన తర్వాత. రెండోది నేనేమంటున్నా అంటే, ఈ రోజు ఒకటే మనం ఇక్కడ గమనించాల్సింది, ప్రజా తీర్పు ఏ రకంగా ఉంది. అల్టిమేట్ పొలిటికల్ పార్టీస్ కి ఏంటండి మా కులమానం? స్టూడెంట్ కు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ రకంగా ఉంటుందో, విద్యార్థికి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫలితం ఏ రకంగా తెలుస్తుందో, మీకు ఈ రోజు ప్రజా తీర్పు. కోర్టు తీర్పు లక్కర్లేదండి. ప్రజా తీర్పు అనేది చాలా పొలిటికల్ రాజకీయ పార్టీలకు అదొక పెద్ద భగవంతు, ప్రజల్ని మనం భగవంతులతో పోలుస్తాం. ఈ రోజు మరి ప్రజాదేవుళ్ళే తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మేము ఇంకా ఈ రకంగా మాట్లాడతామంటే, దుర్గాప్రసాద్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సమీక్ష జరిపాక కూడా ఆ సమీక్షలో కూర్చున్న ఒక ఎమ్మెల్యే కూడా వెళ్లి రాజేంద్ర రెడ్డి గారు జాయిన్ అయిపోవడం జరిగింది. ఎందుకనంటే అంత వివరించి చెప్తున్నా సరే నాయకుడిపై, అంటే నాయకుడు వైఖరి మీద ఏమైనా డౌట్ ఉందా మీకు మీ వాళ్ళకి, లేకపోతే అసలు ఏం జరుగుతోంది టోటల్ గా మీ లోపల? నాయకుడి వైఖరి మీద కానీ మా లీడర్ల మీద కానీ లేకపోతే మా పార్టీ కార్యకర్తల మీద కానీ మాకు డౌట్ లేదండి. మీరు ఇది ఒక్కటే రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడి పార్టీలోకి మారారు అనేది చూస్తున్నారు. ఒక్కసారి నిన్న వచ్చినటువంటి విషయాలను మొత్తం కూడా ఒకసారి మీరు టెలికాస్ట్ చేస్తే నేను చెప్తాను. మా దాంట్లో ఉన్నటువంటి అగ్రనాయకులు చాలా మంది కూడా ఒక ఛాలెంజ్ విసిరినారు, ఇప్పటికైనా సరే ఇందులో మీరు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అన్నారు. ఎస్, దిస్ ఇస్ ట్రూ. మీరు చూడండి, నేనేమంటున్నంటే మా పార్టీని మొత్తం కూడా దీన్ని పునీతం చేసుకోదలుచుకున్నాం మేము. దీన్ని ఒక దీన్ని ఏమంటారు, దీన్ని కడుక్కోదలుచుకున్నాం పూర్తిగా కూడా. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన్ని ఎమ్మెల్యేలతోటే పార్టీలు మిగులుతాయంటే అది చాలా తప్పండి. ప్రజలంతాండి ఇవాళ పార్టీలో కొన్ని లక్షల మంది పనిచేస్తే కొన్ని లక్షల మంది వేల మంది పనిచేస్తారు. వరంగల్ ఎంపీ విషయంలో మీరే అన్నారు, ఒక్క విషయం చెప్తాను. వీరేమంటున్నారు, ఎమ్మెల్యేలే పార్టీ కాదు అంటున్నారు. సరే, ప్రజలు అంటున్నారు, ప్రజలు కాదు, నేను కనీసం క్రియాశీలక కార్యకర్తలే పార్టీ అంటాను. క్రియాశీలక కార్యకర్తలు వరంగల్ ఎంపీ విషయంలో మీకు జరిగింది ఏంటి? లోకేష్ గారు కంప్యూటర్ ముంగడ పెట్టుకుని నా దగ్గర 84,000 వరంగల్ ఎంపీ ప్రాంతంలో మెంబర్షిప్ అన్నారే వరంగల్ జిల్లాలో. ఆ 84,000 ఓట్లు ఎందుకు పడలేదు? బీజేపీ మెంబర్షిప్ తీసేద్దాం మనం. బీజేపీ అండ్ టీడీపీ పొత్తులో కూడా మీకు రెండు పార్టీల మెంబర్షిప్లు ఎందుకు ఓట్లు పడలేదు? క్రియాశీలక సభ్యులు ఓట్లేయట్లేదు మీకు. మీరు అదే, మాకు అక్కడ వచ్చింది 130,000 చిల్లర వచ్చింది. మీరేదో మా మెంబర్షిప్ గురించి చెప్తున్నారు. బీజేపీ టీడీపీ మెంబర్షిప్ ప్రచారం చేసుకుంటా ఉంటున్నారు పార్టీని. ఒక విషయం అండి, ఇవాళ ఎమ్మెల్యేలతోటే పార్టీలు ఉంటాయంటే తప్పండి. ఎందుకంటే ఒక నియోజకవర్గం ఉందంటే అక్కడ కనీసం ఒక 10 మంది లీడర్లు ఆస్పిరెంట్స్ గా ఉంటే ఒక్కతనికే అవకాశం వచ్చేది. అతను నిజాయితీగా నిక్కచ్చిగా పార్టీకి పనిచేసి లాయల్ గా ఉంటే పార్టీలో కొనసాగగలుగుతాడు, లేదంటే అదర్వైజ్ ఇంకో క్యాండిడేట్ వస్తాడు. ఇప్పుడు ఎలా, మనకున్నది 119 కాన్స్టిట్యూన్సీలు, 119 మంది మాత్రమే పార్టీలో లీడర్లు అవుతారా? మిగతా బాబు గారు మీటింగ్ లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? అసలు బాబు గారు ఖచ్చితంగా పార్టీని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఇవాళ నేను ఒక్కటేనండి, రాజేంద్ర రెడ్డి గారు వచ్చారు అంటే వారు మాట్లాడిన దాని మీద విశ్వాసం కోల్పోయారు. లేదు, వినండి, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ వినండి, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కాకతలకే రాజేంద్ర రెడ్డి గారు వచ్చి జాయిన్ అయ్యారు. లేదండి, నేను టైం తో సహజంగా అయిపోయిన తర్వాత రాజేంద్ర రెడ్డి గారు అక్కడ మాట్లాడేటప్పుడు హరీష్ రావు గారు ఒక హోటల్లో కూర్చున్నాడు, ఒక ఆయనతో రాయబారం పంపినాడు. మీ ఆకర్ష గురించి నేను ఒకటే చెప్తున్నా, మీ ఆకర్ష గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. మా పార్టీలో వాళ్ళు ఎట్లా పోయారు, మా పార్టీలో వాళ్ళు ఎట్లా పోయారు, ఏ రకంగా పోతున్నారు? నేనేమంటే రాజేంద్ర రెడ్డి పోయే ముందే మా సీనియర్ లీడర్లు కొంతమంది చాలా బెస్ట్ గా ఇంకా ఎవరన్నా పోదలుచుకుంటే పోండి,
తెలుగుదేశం పార్టీలో గయారాంలే వినండి ఒక మాట సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నదంతా గయారాంలే ఇప్పటికే రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నాండి ఇదే ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 1977లో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చే ముందు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క వెంకయ్యనాయుడు గారు జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరి మొత్తాన్ని కూడా ఒక 10 మంది మిగిలిపోయారు తప్ప మిగతా వాళ్ళందరినీ కమ్యూనిస్టులు తప్ప మిగతా వాళ్ళందరినీ చేర్చేసుకున్నారు నేను ఒక్కటాడు 83 ఎన్నికలకు వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు గాలికి ఆ టీము నుంచి ఒక్కళ్ళు కూడా గెలవలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో ఒక్కసారి మీడియా కూడా ఏదో ఫోకస్ చేసి జరిగిపోయింది ఏదో అయిపోయింది జరిగిందని చూపించారు కానీ గత చరిత్ర కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో ఇవాళ జరిగిందే ఇదే కంటిన్యూ అయిద్దాం అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అన్న టిఆర్ఎస్ అందుకని వీళ్ళ నుంచే వచ్చిన వాళ్ళని తీసుకుంటారు నేను ఒకటి అడుగుతానండి మీరు అడగటం కాదు సీనన్న నేను ఒకటి అడుగుతా ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏం మాట్లాడారండి మీ పార్టీ మీద అంటే మీరు ఎందుకు వాటన్నిటిని మీరు ఆనర్ చేసినారా ఈరోజు నేను ఇంకోటి కూడా అడుగుతున్నా ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రండి మీరు 6 కూడా రిజైన్ చేసిరండి రేపు ఎన్నికలు నేను ఒకటే అడుగుతున్నా ఎన్నికలు అయిపోగానే మీరు రిజైన్ చేసిరండి మీ సత్తా తెలుసుకోండి నేను ఇవాళ అడుగుతున్నా మీ 10 మంది రిజైన్ చేసిరండి మీ సత్తా చూపించుకోండి ఇప్పుడు ఇవాళ 10 మంది పోయి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు కదా స్పీకర్ దగ్గర తెలంగాణ ద్రోహుల పార్టీని ఎందుకు విలీనం చేసుకోవడానికి ఆలోచిస్తోంది ఎందుకు మీకేమవసరం మరో విషయం ఆల్రెడీ చాలా మంది ఉద్యమ కాలం నుంచి ఉండి చాలా చాలా కష్టపడ్డ నేతలంతా కూడా కేసీఆర్ గారికి తెలుసు మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి ఆ సీనియర్ సంగతి ఏమిటి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు పిలుపుతుంటే మీరు అడిగిన దాంట్లోనే జవాబు ఉంది మేమందరం ఎవరైనా సరే ఈ రోజు మరి మీరే అంటున్నట్టుగా సీనియర్స్ అలా సీనియర్స్ అందరూ కూడా ఎందుకు విశ్వాసంతో నాయకుని మీద ఉన్నాం పదవులు లేకపోయినా పదవులు ఉన్నా పదవులు ఇచ్చినా సార్ ఒక్కటి మనకున్నటువంటి ప్రొఫెషన్స్ వదిలేసి మన రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకండి ప్రజలకు సేవ చేయడానికి ప్రజలకు సేవ మన పార్టీ ద్వారా మన ముఖ్యమంత్రి ద్వారా సేవ కరెక్ట్గా అందుతుందా లేదా ప్రజలు ఒక పాజిటివ్ మూడ్లో ఉన్నారా లేదా ఈ గవర్నమెంట్ మీద పనితనం మీద హర్షిస్తురా లేదా అదే జరుగుతున్నప్పుడు మనమే చేస్తేనే మనం పదవులకు వచ్చి మనం సేవ చేస్తేనే అవుతుందా ఈ రకంగా ఎందుకు ఇక్కడ నుండి వలసలు అక్కడికి పోవట్లేదు చెప్పండి టీఆర్ఎస్ నుండి విశ్వాసం ఉంది ఇంకా మా నాయకుడి మీద రాబోయే కాలంలో చాలా పదవులు ఉన్నాయండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కటి నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సుసైడ్ చేస్తారు టీడీపీ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ రోజు మేయర్ ఎవరండి డిప్యూటీ మేయర్ అనేది ఒక వాదన ఉంది దానికి ఏం చెప్తుంది టీఆర్ఎస్ ఒక్కటి సార్ స్వప్రయోజనాలు కాదు మీరు ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు మనం ఒక డెఫినెట్ గా ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తీసుకుందాం బెటర్ ఎగ్జాంపుల్ వారికి అర్థమయ్యే పరిభాషలు వివేక్ గారు ఉన్నారు జీవితంలో యంగ్ ఏజ్ లో కొత్తగా ప్రజలకు సేవ చేసుకోవడానికి ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చింది వచ్చిన తర్వాత కింద సేమ్ పార్టీ సింబల్ మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో నియోజకవర్గం మొత్తం కూడా అందరు కార్పొరేటర్లు ఆయన నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కదా పార్టీకే ఎన్నికలు జరిగినాయి కదా ఆనాడు అసెంబ్లీ ఎన్నికలైనా ఈనాడు కార్పొరేషన్ ఎన్నికలైనా పార్టీ గుర్తుకు వేటేశారు టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు ఈ రోజు నాయకత్వాన్ని ఆమోదించారు ముఖ్యమంత్రి గారి పనితీరుని మరి ఇది చేసిన తర్వాత ఉట్టిగా ఎమ్మెల్యే ఉండి కార్పొరేటర్లు అందరు టీఆర్ఎస్ పార్టీ ఉండి రేపు జనాలు ఎవరి దగ్గరికి వెళ్తారండి మౌలిక సదుపాయాలకు జనాలు అందరు కార్పొరేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత అధికారం కాదు వచ్చిన అవకాశం శ్రీనివాస్ యాదవ్ గారికి మినిస్ట్రీ ఇచ్చారు చాలా మంది సీనియర్స్ కూడా పక్కకు నెట్టి ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు వచ్చిన వెంటనే పార్టీ మారి మీ దగ్గరకు వచ్చిన వెంటనే మరి ఎలక్షన్ కి ఒక 1 ఇయర్ కానీ 6 మంత్స్ ముందు కానీ ఇటువంటివన్నీ టీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడవా పడే సార్ ఇప్పుడు విమర్శిస్తున్న పార్టీ ఎస్పీవై రెడ్డి గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి మీకు గుర్తుందా ఎస్పీవై రెడ్డి ఎంపీ పార్లమెంట్ లో ఈ దేశంలో ఏ ఒరవడి సృష్టిద్దామని ప్రమాణ స్వీకారం కాకుండా మీరు కండు వేశారు అంటే వారు చేస్తేనేమో నైతికం మేము చేస్తే అనైతికం ఈ రోజు ఒకటి సర్వీసెస్ ఎక్కడ ఏ పార్టీలో సురేష్ ప్రభు గారి సర్వీసెస్ చాలా మంచి సర్వీసెస్ అని శివసేన రాజీనామా చేయించి స్పెషల్ ఫ్లైట్ వేసి వారిని ఆగ మేఘాల మీద పిలిపించి రైల్వే శాఖ మంత్రిగా నియమించింది ఎన్డీఏ మీరు ప్రభుత్వాలే కదా నేను ఏమంటున్నానంటే ప్రజాధనం ఇంత ఇంత పెద్ద ఎత్తున పార్టీయే విలీనం కానీ ముందుకు వస్తున్నప్పుడు ఇంకా మనకి ఎన్నికలు మొన్ననే జరిగిన ఒక ఎన్నికలు గీసరాయి అనుకుంటే మొన్ననే జరిగినాయి కదా పార్టీ సింబల్ కే జరిగినాయి కదా పార్టీ సింబల్ లేకుండా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయా చెప్పండి ఒకవేళ అలా జరిగితే మనం ఆలోచించదగ్గ విషయమే కానీ నిన్ననే కారు గుర్తు కొట్టేసిన ప్రజానీకము మీకు ఇంత ఉవ్వెత్తున ఒక వైపు నిలిచి ఉన్న తర్వాత ప్రజలు వదిలేసిన నాయకుల్లాగా ఉంటా అంటే ఎట్లా చెప్పండి చెప్పండి ఈ రోజు సీన్ అన్నే పర్సనల్ గా ఆయనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ
ఆ పార్టీ కొన్ని తప్పులు చేస్తున్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి సీన్ అన్నది. సీన్ అన్న వ్యక్తిగతంగా చాలా మంచోడు నా తప్పులు చేస్తే వన్ సైడ్ ఉంటుంది. అయితే నేనేమంటున్నానంటే ఇవాళ కరెక్ట్, ఎస్ తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. నేను ఎన్నో మనం ఇదే వేదికల మీద ఎన్నోసార్లు చెప్పాం, ఎస్పీవై రెడ్డిని మేము ఎవ్వరం పిలవలేదు. నేను ఒక్కటే చెప్తున్నాండి, ఇవాళ వీళ్ళు చేరిన ఎమ్మెల్యేలు కూడా 9th 2014 ఒక ఎమ్మెల్యే చేరిండు, అక్టోబర్ నుంచి ప్రారంభమైంది. 19th ఒక ఆయన చేరిండు, 4th 2015 ఇవాళ అంటే రాజ్యాంగ విలువలకి శ్రీనివాస్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు ఉంది, చంద్రబాబు నాయుడు గారు నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం. ఈ రోజు నాయకుడు ఇంత వారి నాయకుడు గురించి ఇంత మాట్లాడుతారు కదా, నాకు తెలిసిన చిన్న విషయం మీ ముందు పెడతాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఎన్టీఆర్ ని సవాల్ చేసి ఓడిపోయి, చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోయి ఎమ్మెల్యేగా తర్వాత తదనంతరం టీడీపీ పార్టీలోకి వచ్చి రాగానే ఎవడబ్బ సుమన్ కార్యక్రమ పరిషత్ చైర్మన్ కాన్స్టిట్యూషనల్ అథారిటీని క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చారండి, పార్టీ మారి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ గురించి ప్రశ్నిస్తున్నావేటువంటి ప్రవేశం చెందాడు తెలుగుదేశం పార్టీలో, ప్రవేశమే దొంగ దొడ్డిదారిన భారత రాజ్యాంగ ముఖ్యమంత్రి దొడ్డిదారిన అయ్యారు, పార్టీ అధ్యక్షుడు దొడ్డిదారి రామారావు గారు బతికుండగానే తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ ప్రెసిడెంట్ అయ్యారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.